వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 నేడు మెదక్ పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో మా ప్రభుత్వంలోకి వస్తే 100 రోజులలో ఎస్సీ వర్గీకరణ ఉంటుందని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఎస్సీలపై కపట ప్రేమ ఉన్నట్టు కనిపిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాట తప్పిన కేంద్ర ప్రభుత్వానికి తాడోపేడో తేల్చుకుందామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ సూచన మేరకు ప్రతి గ్రామం నుండి మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరికి త్వరలోనే చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి సైనికుల్లాగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగడ గారి ఆదేశాల మేరకు ఆగస్టులో నిర్వహించబడే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు మెదక్ జిల్లా స్థాయి ముఖ్య నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ లింగపల్లి శ్రీనివాస్ మాదిగా హాజరవడం జరిగింది. మరి అది కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ వర్గీకరణ మీద లాంఛిత ధోరణిని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఏది ఏమైనా బీజేపీతోటి తాడోపేడ తెలుసుకునే దశలో గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా 100 రోజుల్లో చేస్తామన్న మాట తప్పినటువంటి బీజేపీ ప్రభుత్వానికి తాడోపేడ తెలుసుకునేందుకు ప్రతి గ్రామం నుంచి మాదిగ సైన్యాన్ని తయారు చేసి చలో హైదరాబాద్తో మాదిగ సత్తా నిరూపించి కేంద్రంతో తాడోపేడ తెలుసుకునే దిశలో మందకృష్ణ మాదిగ గారు కార్యాచరణ ఇవ్వడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడం కోసం మరి ఇన్ఛార్జ్తో పాటు బాధ్యతలు నియమించి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందరం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదేమైనా సుదీర్ఘ అనుపెరిగిన ఉద్యమాలు సుదీర్ఘ ఉద్యమాల ఫలితం మనం దగ్గరలో పడ్డది కాబట్టి వర్గీకరణ అతి త్వరలో కాబోతుంది కాబట్టి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు ఎంఆర్పీఎస్ శ్రేణులు అనుబంధ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ కూడా శ్రమించి చలో హైదరాబాద్ విజయవంతం చేసి 12వ తారీఖున వరంగల్ జిల్లాలో జాతీయ మహాసభ నిర్వహించడం జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకునే దిశగా తాడోపేడ తేల్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడ తేల్చుకోవడానికి మాదిగ ఉపకులాలు వర్గీకరణను సమర్థించే ప్రజాస్వామికవాదులందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లాకు సంబంధించి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. వర్గీకరణ విషయంలో తాడోపేడ తేల్చుకోవడానికి ఏదైతే సామాజిక న్యాయం దాదాపు 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి వర్గీకరణ తాత్సర్యం చేస్తూ మరి అన్ని వర్గాలు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు సమర్థించినప్పటికీ వర్గీకరణ మీద క్లారిటీ లేకుండా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి విడనాడాలని ఈ యొక్క పార్లమెంట్ సమావేశాన్ని తాడోపేడో వర్గీకరణపై స్పష్టమైన వైఖరి తెలియజేసి మాదిగ ఉపకులానికి ఇచ్చినటువంటి వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా సిద్దిపేట మెదక్ జిల్లాకు సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మాదిగ ఉపకులాలతో పాటు మరి ఏదైతే సామాజిక న్యాయాన్ని సమర్థించేటువంటి ప్రజాస్వామికవాదులందరూ ఆగస్టు 2వ వారంలో హైదరాబాద్లో తలపెట్టినటువంటి ఒక మహావిశ్వరూప మాదిగల విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలని చెప్పి మెదక్ జిల్లా వ్యాప్తంగా మరి మాదిగ ఉపకులాలతో పాటు మరి సామాజిక న్యాయాన్ని కోరుకునే స్నేహభిలాషులకు మరి పిలుపునిస్తూ ఉన్నాం. జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.